केंद्र ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మార్పులు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అంతే కాకుండా రైతులు చేస్తున్న న్యాయమైన ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ పార్లమెంట్ టీడీపీ ఆధ్వర్యంలో డిఆర్ఓ సిఎస్ సత్యబాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ బిల్లును కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రవేశపెట్టినప్పుడు తమ పార్టీకి చెందిన ఎంపీలు మార్పులు చేయాలని సూచించినట్లు చెప్పారు. వైకాపాకు చెందిన ఎంపీలు ఈ బిల్లు గురించి చర్చించకుండా బిల్లు ఆమోదానికి అంగీకరించారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడుతుందన్నారు. పార్లమెంట్లోనే తాము మార్పులు కావాలని పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు ప్రభుత్వాన్ని ఏదైతే ఎండే గవర్నమెంట్ పార్లమెంట్లో రైతాంగం పైన ఒక బిల్లు ప్రవేశపెట్టిందో ఆ బిల్లు ప్రవేశపెట్టిన రోజునే తెలుగుదేశం తరపున రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఆ బిల్లులో కొన్ని సవరణలు చేయండి, ఈ సవరణలు అయితేనే మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆ రోజు ఆ సవరణలకు వాళ్ళు అంగీకరించకపోవడం వల్ల టీడీపీలో ఉన్న ఎంపీలు ఆ రోజు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లీడర్గా శాసనసభ లోక్సభ లీడర్గా మేము వాకౌట్ కూడా చేశాం. అదే బిల్లు మీద ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రైతాంగం ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేశంలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ 23 ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రంలో రాష్ట్రంతో కలిసి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి 23 ఎంపీలు ఉండి కూడా కనీసం ఆ బిల్లు మీద మాట్లాడకుండా, కనీసం ఒపీనియన్ కూడా చెప్పకుండా, కనీసం వాకౌట్ చేయకుండా ఆ రోజున మిథున్ రెడ్డి గారు దాన్ని బేషర్తిగా దాన్ని సమర్థించారు. మరి ఆవేళ బిల్లును సమర్థించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరకు కూడా కానీ సమవరణలు కానీ కనీస సూచనలు కానీ చేయలేవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మీద ఆధారపడిన రాష్ట్రంలో కనీసం చేయలేదు. మళ్ళీ ఈవేళ పంజాబు ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. పంజాబ్లో కూడా రైతులు పార్టీ పరంగా ఉద్యమం చేయటం లేదు, రైతాంగంగానే చేస్తూ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. నడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి అంటే కన్నబాబు అంటాడు మీ వ్యవసాయ మన వ్యవసాయ మంత్రి ఎన్ని గుర్తులేనట్టు ఉన్నాయి వ్యవసాయ మంత్రి గారికి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడా తలుపు వచ్చింది లేఖ రాశాడు అని. ఒకసారి కన్నబాబు మంత్రికి గౌరవ మంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రిని పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి మంత్రి గారు, పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో బిల్లు రోజున మా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏం మాట్లాడాడు అదే విషయం నేను రామ్మోహన్ నాయుడు కూడా నేను ప్రశ్న చెప్పడం జరిగింది. ఆ రోజు ఈ రోజుకి మీ జగన్మోహన్ ఎందుకు నోరెప్పలేదు? పక్కన ఉన్న కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రే, ఆయన భారత బంధుకు మద్దతు అనౌన్స్ చేశాడు, ఆయన పైకొచ్చి చెప్పాడు. ఏమి జగన్మోహన్ రెడ్డి నోరలేదా? నిన్న మన ఇంట్లో ఉన్నాడే, నిన్న ఏలూరు వచ్చాడే, ఏ ప్రశ్నలతో కంచాలో రైతుల కోసం ఆయన షేర్ చేసుకోలేడా? పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ టీడీపీ హయాంలో రైతులకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో రైతులు రోడ్డును పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతానికి స్ఫూర్తిగా సపోర్ట్ ఉండి రైతులు బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని, దేశం బాగుపడాలంటే రైతులు ముందుండాలని చెప్పి పది దానికి కూడా రైతులకి ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ అయితే ఈరోజు రైతులు నడ్డు విరిసింది. ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఇవాళ ఇన్సూరెన్స్ అసెంబ్లీలో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే కన్నబాబు గారు కట్టేమని చెప్పి మరి ఆ రాత్రి కట్టడం జరిగింది. అసెంబ్లీలో తప్పుదోవ మరి కన్నబాబు గారు పట్టించడం జరిగింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ అన్ని విషయంలోనూ కానీ తెలుగుదేశం ప్రభుత్వం పోల్చుకుంటే చాలా తక్కువగా ఇచ్చి ఏదో పాపం గడపాలి అని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇవాళ రైతులు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో కొంటున్నామని చెప్పి కన్నబాబు గారు చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ గ్రామాలు చూస్తుంటే ఎక్కడ కూడా రైతు కేంద్రాల్లో ఎక్కడ ధాన్యం కొనుగోలే పరిస్థితి లేదు. రైతు కూడా మొన్న తుఫాను వలన వర్షాల వలన కూడా నష్టపూర్తిగా నష్టపోయింది. ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఈ బిల్లులు మార్పులు తీసుకొచ్చి ఏదైతే సూచనలు చేశారో రైతులతో మాట్లాడి సూచనలు తీసుకుని ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జ్యోతి నవీన్ కుమార్ మాట్లాడుతూ 3,000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ ఇంతవరకు అమలు చేయలేదన్నారు. తక్షణమే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చిన్న సన్నకారు రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు, 1.5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ఎక్కడైనా అమ్ముతాననే నిర్ణయం వల్ల చిన్న రైతులు దేని మీద ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తాడో ఒక్కసారి ఆలోచించి దాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతైనా సరే మీ ద్వారా నేను తెలియజేయండి అనగా
కేంద్రానికి ఒక మద్దతు ధరని రైతుకి ఏదైతే కళ్ళంలో ఉందో ఇంత ఇస్తాం ప్రతిదానికి గోధుమ అయితే గాని వరి అయితే గాని ఏది రైతు పండించినా సరే ఇంత మద్దతు ధర ఇస్తాము అని నిర్ణయించిన తర్వాత మీరు ఎక్కడైనా పంపించాల్సిన అవసరం ఉంటది కాబట్టి రైతుకి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం మనందరి మీద ఉంది కాబట్టి మీ సవరణ ఖచ్చితంగా తీసుకోవాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు పిల్లి అనంతలక్ష్మి ఎస్విఎస్ఎన్ వర్మ జ్యోతుల నెహ్రూ మేయర్ పావని తదితరులు పాల్గొన్నారు